హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ వ్లాగ్స్. నేను నోటిఫికేషన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. రెండు డిఎస్సీ నోటిఫికేషన్లు ఏంటి, ఒకటి టెట్కమ్ డిఎస్సీ, ఇంకోటి డైరెక్ట్గా డిఎస్సీ. అసలు ఈ గందరగోళ పరిస్థితికి రెండు రోజులు వేచి చూడాల్సిందే, ఎందుకంటే ఎవరికి పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు అయితే బైఫర్కేషన్ చేయరు. రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చి నా అంచనా ఏమిటంటే, ఒకవైపు టెట్ రాసి డిఎస్సీ రాసుకోవచ్చు, ఒకరేమో నేరుగా మెగా డిఎస్సీ రాసుకోవచ్చు. రెండు కలిపి మెరిట్ లిస్ట్ ఒకటే ఇచ్చే ఆలోచనలో ఉందేమో, ఇలాంటిదైతే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. దానికోసం అయితే ఎక్కువ ఆలోచించొద్దు, త్వరలో మనం చూద్దాం, రెండు రోజుల్లోనే తెలిసిపోతుంది. ఇక లేట్ చేయకున్న ఈరోజు వీడియో తెలుగు టెక్స్ట్ బుక్ మీద థర్డ్ టు టెన్త్ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాల మీద బిట్లు తయారు చేయడం జరిగింది. 30 బిట్లు, ఈ 30 బిట్లు పూర్తిగా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకటవది, ఓగు అనగా అర్థం, నది, ప్రళయం, చెడ్డవాడు, స్నేహితుడు. ఆన్సర్ ఆప్షన్ సి, చెడ్డవాడు. ఓగు అంటే చెడ్డవాడు. ఇది పద్యంలో ఉంటుంది. ఓగు నెంచబోవరు ఉపకారం నెంతురు, అంటే ఉపకారం చేసేవాడిని ఎంచుతారు కానీ ఓగు అంటే చెడ్డవాడిని ఎవరు చెప్పుకోరు. రెండవది, ఉడిపి అనగా అర్థం, ఉంచి, తీసుకొని, చూపించి, తొలగించి. ఆన్సర్ ఆప్షన్ డి, తొలగించి. ఉడిపి అంటే తొలగించి. ఇది అంబేద్కర్ యొక్క జయగీతం అనే పాఠంలో ఉంటుంది, ఉడిపి అంటే తొలగించి. నెక్స్ట్ బిట్ 3వది, పాత్రత అనగా అర్థం ఏమిటి, నాటకంలో పాత్ర, వంట పాత్రలు, అర్హత, అధికారం. ఆన్సర్ ఆప్షన్ సి, అర్హత. పాత్రత అంటే అర్హత అని అర్థం. 4వది, నాళ్ళు అనగా అర్థం, రోజులు, ప్రాంతాలు, వరి. ఆన్సర్ ఆప్షన్ ఏ, 1, 2. నాళ్ళు అంటే రోజులు లేదా ప్రాంతాలు అని అర్థం వస్తుంది. 5వది, కలుడు అంటే అర్థం, సజ్జనుడు, దుర్జనుడు, మతిహీనుడు, బలహీనుడు. ఆన్సర్ ఆప్షన్ బి, దుర్జనుడు. కలుడు అంటే దుర్జనుడు అని అర్థం వస్తుంది. 6వది, మార్పు అని అర్థాన్నిచ్చే పదం ఏది, పరిణతి, పరివర్తన, ఏ మరియు బి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. పరిణతి అన్న, పరివర్తన అన్న, మార్పు అని అర్థం వస్తుంది. 7వది, మానినులు అంటే ఎవరు, మానధనులు, స్త్రీలు, పురుషులు, దేవతలు. ఆన్సర్ ఆప్షన్ బి, స్త్రీలు. మానినులు అంటే స్త్రీలు అని అర్థం వస్తుంది. 5వ తరగతి బిట్టు. 8వది, రొడ్డ కనుసు అంటే సీతాఫలం ఆకులు, మామిడి ఆకులు, గిరిజన నృత్యం, గ్రామ ఊరేగింపు. ఆన్సర్ ఆప్షన్ డి, గ్రామ ఊరేగింపు. రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు, అలా కాకుండా రొడ్డ అంటే సీతాఫలం ఆకులు అని వస్తుంది. 9, అసత్ అంటే అసత్యం, మంచి, చెడు, సత్యం. ఆన్సర్ ఆప్షన్ సి, చెడు. అసత్ అంటే చెడు అని అర్థం వస్తుంది. ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు, అసత్యం కూడా ఒక్కోసారి అవ్వచ్చు కానీ అసత్ అంటే అసలైన అర్థం చెడు. 10వది, సరోవరం అనగా అర్థం, కొలను, నది, సముద్రం, కాలువ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కొలను. సరోవరం అంటే కొలను లేదా చెరువు. 11వది, అధర్మం అంటే ధర్మం కానిది, న్యాయం కానిది, ఏ మరియు బి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. ధర్మం కానిది, న్యాయం కానిది, అధర్మం. 12వది, ఆసక్తి అంటే అర్థం, అపేక్ష, ఇష్టం, ఆతృత, ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ డి, ఏ మరియు బి. ఆసక్తి అంటే అపేక్ష, ఇష్టం. 13, తనరు అంటే అర్థం, వర్ధిల్లు, కొడుకులు, ఉదయకాలం, మొదలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, వర్ధిల్లు. తనరు అంటే వర్ధిల్లు అని అర్థం వస్తుంది. 14వది, పిండితో తయారు చేసిన బొట్టు అనే అర్థం ఇచ్చే పదం, కచ్చిక, చాదు, ధావనం, కద్దు. ఆన్సర్ ఆప్షన్ బి, చాదు. పిండితో తయారు చేసిన బొట్టు అనే అర్థం వచ్చే పదం చాదు. 15, రుచిమయం అంటే రుచులతో నిండినది, ధనంతో నిండినది, కాంతితో నిండినది, రాళ్లతో నిండినది. ఆన్సర్ ఆప్షన్ సి, కాంతితో నిండినది. ఇక్కడ రాజు కవి అనే పాఠ్యభాగం తీసుకోబడింది బిట్టు. రుచిమయం అంటే కాంతితో నిండిందని అర్థం. రాజు యొక్క ఇల్లు కాంతితో నిండుతుందని అర్థం, అదే కవి ఇల్లు రాళ్లతో నిండుతుందని అర్థం. 16వది, అంగ్రి అనగా అర్థం, సింహం, ఏనుగు, పాదం, చేయి. ఆన్సర్ ఆప్షన్ సి, పాదం. అంగ్రి అంటే పాదం. 17, అడసు అనగా తొక్కడం, వెళ్ళడం, బురద, వరద. ఆన్సర్ ఆప్షన్ సి, బురద. అడసు అంటే అర్థము బురద. 18, కలికి అంటే మహారాణి, మనోజ్ఞమైన స్త్రీ, సంపద గల స్త్రీ, ఈర్ష్య గల స్త్రీ. ఆన్సర్ ఆప్షన్ బి, మనోజ్ఞమైన స్త్రీ, అందమైన స్త్రీ, నేర్పరి అని 3 పదాలు కూడా అర్థం వస్తాయి. మనోజ్ఞమైన, అందమైన, నేర్పరి అనే అర్థం వచ్చేదే కలికి. 19వది, గ్యాహం అంటే జైలు, ఇల్లు, పందిరి, రత్నం. ఆన్సర్ ఆప్షన్ బి, ఇల్లు. గృహము, గ్యాహము అంటే ఇల్లు అని అర్థం. 20, క్రింది వానలో సరికానిది, మార్జాలం, పిల్లి, తరమోసకం, ఎలుక, పంచాస్యం, సింహం, జాగిలం, కుక్క.
ఆన్సర్ ఆప్షన్ బి తరుమోసకం ఎలుక, ఇది తప్పు. మూసికం అంటే ఎలుక, తరుమోసకం అంటే ఉడుత. ఇలా మారు పేర్లు కూడా జంతువులు చాలా బాగా గుర్తుంచుకోవాలి. 21వది హేళ అనగా వేళాకోళం, హాస్యం, ఆనందం, తెలుపు. ఆన్సర్ ఆప్షన్ సి ఆనందం. హేళ అంటే ఆనందం అని అర్థం. 22 వల్లభ అంటే అర్థం వచ్చే పదం. స్త్రీ, భార్య, కూతురు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి భార్య. వల్లభ అంటే భార్య. 23 శర్కర అంటే అర్థం పంచదార, తేనె, క్షమించరానిది, విలువైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ పంచదార, చక్కెర, శర్కర, పంచదార. 24వది స్వాంతం అంటే అర్థం ఆశాంతం, ఆది, అందము, మనస్సు. ఆన్సర్ ఆప్షన్ డి మనస్సు. స్వాంతం అంటే అర్థము మనస్సు. నెక్స్ట్ 25వది తబిసి పక్షి అనగా తడిసిన పక్షి, అనాథ పక్షి, తపస్సు చేసే పక్షి, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి తపస్సు చేసే పక్షి. తబిసి పక్షి అంటే తపస్సు చేసే పక్షి అని అర్థం. 26 ధృతి అనగా దృఢం, కోట, ధైర్యం, సంగీత పరికరం. ఆన్సర్ ఆప్షన్ సి ధైర్యం. ధృతి అంటే ధైర్యం. 27 పితామహుడు అంటే అర్థం తండ్రి, పెద్ద తండ్రి, తండ్రికి తండ్రి, చిన్న తండ్రి. ఆన్సర్ ఆప్షన్ సి తండ్రికి తండ్రి. పితామహుడు అంటే తాత లేదా తండ్రికి తండ్రి అని అర్థం వస్తుంది. 28 జడు అనగా అర్థం సత్యవాక్కు పలికేవాడు, అందరినీ నమ్మేవాడు, జనం కొరకు పనిచేసేవాడు, ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ డి ఏదీ కాదు. జడు అంటే అర్థం మూర్ఖుడు అని అర్థం వస్తుంది. 29 ఇనుడు అనగా చంద్రుడు, ఇంద్రుడు, రాముడు, సూర్యుడు. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుడు. ఇనుడు అనగా అర్థం సూర్యుడు. 30వది లాస్ట్ బిట్ ఆసువు అంటే కన్నీరు, లాలాజలం, వేగం, నెమ్మది. ఆన్సర్ ఆప్షన్ సి వేగం. ఆసువు అంటే వేగం, అశ్రువు అంటే కన్నీరు. ఇక్కడ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకున్న అర్థాలే కాకుండా ఇన్నర్ లోపల ఉన్న పద్యాల నుంచి గద్యాల నుంచి కూడా బిట్లు వెతికి ఇది రాయడం జరిగింది. మీకు చూస్తే అర్థమైపోతుంది, మీరు కొన్ని చదవనవి కూడా ఉండవచ్చు. మా నినలు అనేది 5వ తరగతి టెక్స్ట్ బుక్లో పద్యాల్లో ఉన్న పద్యం కాకుండా టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్లో ఉన్న పద్యం వెనుకుంటుంది. అలాంటి పద్యాలు వెతికి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి కూడా మనం కొంచెం కఠినంగా ఉండేటప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇలాంటి బిట్సే వస్తాయి కాబట్టి అర్థాలు లైట్గా తీసుకోకుండా చాలా బాగా మనం అయితే చదవాలి. కనీసం ఒకటైనా మనకు డిఎస్సిలో వస్తుంది కాబట్టి. అలాగే నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ డ్యూయల్ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు. 30 వరకు వెయిట్ చేయండి. దాని గురించి ఆలోచిస్తే ఈ 3 రోజులు కూడా డిస్ట్రాక్ట్ అయిపోయి ఏం చదవడానికి కూడా మనకి అవకాశం ఉండదు. కాబట్టి 2 రోజులు దాని గురించి ఆలోచించొద్దు. 30ని మనకు తెలిసిపోతుంది కాబట్టి ఫ్రీగా ఉండండి, అనవసరంగా ఎక్కువ థింక్ చేయొద్దు. నేను కూడా నిన్న ఒక అరగంట థింక్ చేశాను కానీ దాని గురించి ఎక్కువగా అర్థమవ్వలేదు. నాకు అర్థమైంది అయితే స్టార్టింగ్లో చెప్పాను కదా, 2 నోటిఫికేషన్లు ఇచ్చి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అయితే ఒకటే ఇవ్వచ్చేమో అనే ఆలోచనలో నేనైతే ఉన్నాను. అలా కాకుండా వేరువేరుగా మెరిట్ లిస్ట్ ఇస్తే అక్కడ పోస్టుల బైఫర్కేషన్ ఇదంతా పెద్ద గందరగోళం అయిపోతుంది. చరిత్రలో లేని డిఎస్సి నోటిఫికేషన్ లాగా వస్తే మాత్రం కేసులతో పక్కా కాలయాపన అయితే జరుగుతుంది. సో చూద్దాం 30వ తేదీన దాని గురించి పూర్తి క్లారిఫికేషన్ మనకు కూడా వస్తుంది. సో అంతవరకు ఎవరు కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. ఈరోజు తెలుగు అర్థాలు మీకు బాగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలామంది టెలిగ్రామ్ లింక్ అడుగుతున్నారు. ఈరోజు డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ పెట్టడం జరిగింది, అది ఓపెన్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.